కేసీఆర్ మీద కోపంతో తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తే మాత్రం చరిత్ర క్షమించదు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం, నాకు తెలియక అడుగుతా, వాళ్ళ భారతదేశంలోనే అత్యంత సుసంపన్నమైన రాష్ట్రం, నా లెక్క కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం తలసరి ఆదాయంలో ఇవాళ అన్ని రాష్ట్రాల కంటే ముందున్నది తెలంగాణ రాష్ట్రం. అట్లాంటి తెలంగాణ రాష్ట్రం, సుసంపన్నమైన రాష్ట్రానికి తల్లి, తెలంగాణ తల్లి మూర్తిభవించిన ఒక దేవతలాగా కేసీఆర్ గారు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలోని పెద్దలు ఆనాడు ప్రతిష్ఠించినారు 2007 సంవత్సరంలో. అప్పుడెప్పుడో దాశరథి గారు, ఆ తర్వాత రావెల్ల వెంకటరామారావు గారు ప్రస్తుతించినట్టుగా, మా తెలంగాణ తల్లి కంజాతవల్లి అన్నట్టుగా బ్రహ్మాండంగా ఇక్కడి సమాజం యొక్క ఒక ఆశయాన్ని, ఇక్కడి సమాజం యొక్క ఔన్నత్యాన్ని, తెలంగాణ ప్రాంతం యొక్క గొప్పతనాన్ని ఒక ఆస్పిరేషనల్ ఒక వాల్యూగా, ఆస్పిరేషనల్ చిహ్నంగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకున్నాం. ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, అత్యంత సుసంపన్నమైన రాష్ట్రమైన తెలంగాణ తల్లి, ఈ తెలంగాణ రాష్ట్రానికి తల్లిగా ఉండే తల్లిని కేవలం ఇక్కడి పేదరికానికి, ఇక్కడ ఉండే సమస్యలకు చిహ్నంగా నేను ప్రతిష్ఠిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. రూపుమారుస్తా అంటున్నాడు. కేసీఆర్ చేసిన పోరాటాన్ని రూపుమాపుతా అంటా ఉన్నాడు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు, ఎందుకంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఒకనాడు ఇందిరాగాంధీ గారు ప్రతిష్ఠించిన భరతమాతను వాజ్పేయి గారు రాగానే మార్చేయలేదు. అదేవిధంగా భారతదేశంలో ఎన్నో చోట్ల అధికార మార్పిడి జరిగింది, తెలుగు తల్లి విగ్రహ రూపం మారలేదు. అదేవిధంగా కన్నడ మాత పేరిట పెట్టుకున్న విగ్రహం రూపం మారలేదు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ఎంత కురుసబుద్ధి, ఎంత లేకి వ్యక్తి అంటే, కేసీఆర్ మీద కోపంతో ఆఖరికి తెలంగాణ తల్లిని కూడా ఇవాళ మార్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో చరిత్ర క్షమించదు. ఇట్లాంటి మూర్ఖపు పనులు ఎవరు చేసినా తప్పకుండా దానికి ప్రజల ఆమోదం ఉండదు. ప్రజల నుంచి చీత్కారం తప్ప, ఏనాటికైనా కూడా వ్యతిరేక భావన తప్ప, ఏనాటికి కూడా వీటికి ఆమోదం లభించదు. కాబట్టి ఆ ప్రయత్నం ఇప్పటికైనా విజ్ఞతతో విరమించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళక ఔన్నత్యం కానీ, ఒకవేళ వాళ్ళక పెద్ద బుద్ధి కానీ లేకపోతే, ఒకటి మాత్రం పక్క, మళ్ళీ 4 ఏళ్ల తర్వాత ఆ సెక్రటేరియట్లో తప్పకుండా జరగాల్సిన కార్యక్రమం జరుగుతుంది. నువ్వు ఎన్ని కథలు పడ్డా, ఎన్ని కార్యక్రమాలు చేసినా తప్పకుండా మళ్ళీ తిరిగి తెలంగాణ తల్లే తన సరైన స్థానంలో ఉంటుంది. ఇలా నువ్వు రాహుల్ గాంధీ తండ్రిని ఎక్కడైతే పెట్టినావో అక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి నిటారుగా నిలబడుతుంది, నిన్ను చూస్తూనే ఉంటుందని చెప్పే మాట కూడా ముఖ్యమంత్రికి నేను చెప్తా ఉన్నా. ఎన్నన్న చేసుకో, అధికారం నీకున్నది కాబట్టి ఏదో 4 రోజులు సాయుధ బలగాల నడుమ నీ నాటకాలు కొంత సాగుతాయి కొంతకాలం, కానీ ఎల్లకాలం మాత్రం సాగవు, ఇది పక్క. రెండవ మాట, పుస్తకాలు ఒకటి కాదు, రెండు కాదు, వేలు రావాలి, వేలు రావాలని చెప్పి మిత్రులందరూ కోరినారు. మీ అందరికి నేను ఇచ్చే మాట ఏమంటే, ఆ బాధ్యత స్వయంగా నేను తీసుకుంటా. తీసుకొని వచ్చే సంవత్సరం నుంచి వేల పుస్తకాలు, ఎవరైతే అజ్ఞాత సూర్యులు ఉన్నారో తెలంగాణలో, తప్పకుండా వారిని వెలుగులోకి తీసుకొచ్చే బాధ్యత కూడా నేను ఈ పార్టీ తరఫున తీసుకుంటా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ మాట బాధతోనే చెప్తా ఉన్నా కొంత. ఆ మధ్యన ఒక మిత్రుడు, డిఎంకే మాజీ శాసనసభ్యుడు, హైదరాబాద్కి వచ్చిండు, శేఖర్ అని, సిఆర్ శేఖర్ ఆయన పేరు. వస్తే ఏదో మర్యాద కర్టసీకి నన్ను కలవడానికి వచ్చిండు. వచ్చిన తర్వాత ఏదో పిచ్చాపాటి మాట్లాడుతున్నావు రాగానే, అన్న మీకు పుస్తకాలు తెచ్చిన అన్నాడు. ఏంటి అని చూస్తే, ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది, ఇంకొకటి మహాత్మా గాంధీ గారి యొక్క మరి జీవితానికి సంబంధించి 2 పుస్తకాలు తెచ్చి నా చేతిలో పెట్టిండు, ఫోటో దిగిండు. దిగినాక కూర్చున్న తర్వాత, మరి పుస్తకాలు ఎందుకు తెచ్చినావు బ్రదర్ అని నేను అడిగాను. అన్న, మాకు ఒక అలవాటు, మా పార్టీలో ఎవరిని కలిసినా, పెద్దలను కలిస్తే ముఖ్యంగా, మేము మా పార్టీ యొక్క ఐడియాలజీకి సంబంధించిన పుస్తకాలు, ద్రవిడియన్ ఫిలాసఫీ, ఐడియాలజీ, పెరియార్ నుంచి మొదలు పెడితే తమిళ కల్చరు, వాటికి సంబంధించిన పుస్తకాలు మేము బహుమతిగా ఇస్తూ ఉంటామన్నా. హైదరాబాద్ రాగానే మిమ్మల్ని కలవాలనుకున్నప్పుడు నేను కూడా పోయి హిమాలయ బుక్ డిపోవేనా మీ దగ్గరకు వచ్చేటప్పుడు, మరి తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఏమైనా ముఖ్యమైన పుస్తకాలు ఏమైనా దొరుకుతాయేమని చెప్పి దేవులాడినా, దురదృష్టవశాత్తు అక్కడ దొరకలేదన్నా. అందుకే దొరికిన 2 మంచి పుస్తకాలు తీసి మీకు ఇచ్చిన అన్నాడు. ఎక్కడో గుండె చిన్నగా ఆయన కావాలని ఇన్సల్ట్ చేసినట్టు కాకపోయినా, ఎక్కడో కొద్ది గాయమైనట్టు అనిపించింది. అయ్యో, మనం ఈ పని చేసి ఉండాల్సిందేమో, ఇంకా విస్తృతం చేసి ఉండాల్సిందేమో అనే మాట అనిపించిన మాట వాస్తవం, ఎక్కడ కొద్దిగా మనసు చూక్కుమన్నది. అందుకే దాని ఆధారంగానే చెప్తా ఉన్నా, తప్పకుండా ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగా ఇంకా చాలామంది పుస్తకాలు, ఇవాళ కేవలం మీరు చూసింది కొన్ని మాత్రమే. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పి గౌరీశంకర్ గారు సంకల్పించగానే తప్పకుండా చేద్దామనుకుని మరి ఈరోజు పరిమితమైన స్థాయిలో మాత్రమే చేసినాం. ఇంకా చాలామంది పెద్దలు రావాల్సి ఉండే, సమయాభావం వల్ల, వాళ్ళకి సమాచార లోపం వల్ల కూడా కొంతవరకు రాలేకపోవచ్చు.
వచ్చే సంవత్సరం మరి చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేస్తాం. చేయడమే కాకుండా వేల వేల పుస్తకాలు, దానికి పార్టీ నుంచే రెండు కమిటీలు కూడా వేస్తాం. ఒకటి రచయితలు కళాకారులకు సంబంధించి మరి ఏమేమి చరిత్రను ఏ రకంగా బయటికి తీసుకొని రావాలి, దానికి అయ్యే ఖర్చు ఎంత, దానికి చేయాల్సిన ఏర్పాట్లు ఏంటి, వీటన్నిటికీ సంబంధించి ఒక బృందం. అదేవిధంగా కవులు కళాకారులు తెలంగాణ ఉద్యమంలో ప్రతి మాట ఒక తూట, ప్రతి పాట ఒక శతుగ్నిలాగా పేలింది, ఒక ఫిరంగిలాగా పేలింది. అట్లాంటి పాటలు, అట్లాంటి కళాకారులు, వాళ్ళ అద్భుతమైన టాలెంట్ భవిష్యత్తు కూడా వినబడాలి, భవిష్యత్తులో కూడా వినబడుతూనే ఉండాలి. కాబట్టి తప్పకుండా దానికి సంబంధించి కూడా ఒక కమిటీ వేయబోతూ ఉన్నాం. ఇక దాంతోపాటు చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, కానీ చివరిగా ఒక్క మాట మాత్రం చెప్పి నేను ముగిస్తాను. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు అనేది తెలంగాణ ఉద్యమానికి మూడు పార్శ్వాలు ఉన్నాయి. ఒకటి సెన్సిటైజేషన్, అంటే భావజాల వ్యాప్తి. ఎప్పటికప్పుడు చర్చ జరగాలి. ప్రభుత్వాలు తమ మాట తప్పినప్పుడు, తాము ఇచ్చిన హామీలు విస్మరించినప్పుడు, ప్రజలను మోసం చేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు ప్రజలకు చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఇటు మీడియాది కానీ, ప్రతిపక్షంగా మాది కానీ, ప్రజా సంఘాలది కానీ, పౌర హక్కుల మరి పోరాటాలు చేసేవాళ్ళు కానీ అందరి మీద కూడా ఉంటుంది. సెన్సిటైజేషన్ అనేది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. 365 రోజులు 24 గంటలు ఏ రూపంలో అయినా, మీడియా రూపంలో, సోషల్ మీడియా రూపంలో, పాటల రూపంలో, మరి అదేవిధంగా సినిమాల రూపంలో, నవలల రూపంలో, రకరకాలుగా జరగాల్సిన కార్యక్రమం. రెండవది యాజిటేషన్, ఆందోళన పదం. ఆందోళన పదం ఎప్పుడు అవసరమైనప్పుడు, సందర్భం వచ్చినప్పుడు మన లగచర్లో వచ్చింది. ఈ అదానీ గారి విషయమే వచ్చింది. అదే మాదిరిగా ఇంకా చాలా విషయాల్లో ఇప్పుడు గురుకుల బాట నడుస్తున్నది. అట్లా సందర్భం వచ్చినప్పుడు, ప్రజల దృష్టికి సమస్య యొక్క తీవ్రతను తీసుకొని పోవాల్సిన సందర్భం ఏర్పడ్డప్పుడు ఔచిత్యాన్ని బట్టి ఆ రోజు ఆందోళన పదంలో కూడా పోవడానికి వెనుకాడవద్దు. ఎప్పటికప్పుడు ఆందోళన పదంలో కూడా సందర్భాన్ని బట్టి పోవాలి. ఇక మూడవది డెమోక్రటైజేషన్, అంటే అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో మరి తలరాత రాసేది ఎన్నికలు, ప్రజలు అల్టిమేట్గా ప్రజలే రాస్తారు, ఆ ఎన్నికల్లో వారే కీలక భూమిక. కాబట్టి ఆ ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా ప్రజాస్వామికంగానే మన యొక్క డిమాండ్ను, మన యొక్క హక్కులను నెరవేర్చాలి, నెరవేర్చుకోవాలి అనే మాట జయశంకర్ గారు ఎప్పుడు చెప్తూ ఉండేది. మరి ఈ మూడు అంకాల్లో కూడా, సెన్సిటైజేషన్లో, యాజిటేషన్లో, డెమోక్రటైజేషన్లో, మూడింట్లో కూడా కవులు, కళాకారులు, రచయితలు, సాహితీవేత్తల పాత్ర ఎంతో ముఖ్యమైనది. కాబట్టి ఈ దీక్షా దివస్ సందర్భంగా వారు తెచ్చిన ఈ పుస్తకాలు, వారు తీసుకొచ్చిన వివిధ రూపాలను ఇవాళ ప్రదర్శించడం ఇక్కడ జరిగింది. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా మరి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, ఎందుకంటే ఇందాక నేను చెప్పింది ఊరికే చెప్పలేదు, అధికారం శాశ్వతం కాదు, అధికారమే పరమావిధి, ఎన్నటికీ కారాదు. కానీ తెలంగాణ శాశ్వతం అది సాధించింది తప్పకుండా తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తితో, అమరుల అమరత్వంతో, కేసీఆర్ నాయకత్వంలో సాధించిన మాట ఇది వాస్తవం. ఎప్పటికైనా ఎవరైనా ఒప్పుకోక తప్పని వాస్తవం. కాబట్టి మనం దానికోసం, అధికారం కోసం కాదు, కేవలం తెలంగాణ చరిత్రని భవిష్యత్ తరాలకు నిక్షిప్తం చేసి అందజేయడం కోసం ఈ ప్రయత్నాన్ని పూర్తి స్థాయిలో చేస్తామనే మాట మళ్ళొక్కసారి మీకు తెలియజేస్తూ, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమంలో ఇంత తక్కువ సమయంలో పాల్గొన్న మా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.